ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దేశవ్యాప్తంగా నానాటికి ఓటర్ల చైతన్యం పెరుగుతోందని చెప్పారు. అర్హుడైన ప్రతి పౌరుడి చేతిలో పటిష్టమైన ఆయుధం ఓటు అని దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పశువులకు ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవలను ప్రభుత్వం విస్తృతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 240.69 కోట్ల వ్యయంతో 340 పశువుల అంబులెన్సులను ఏర్పాటు చేసింది. మొదటి దశలో 175 పశు అంబులెన్సుల ద్వారా 1,81,791 పశువులను ప్రాణాపాయం నుంచి రక్షించింది. రెండో దశలో భాగంగా 111.62 కోట్ల వ్యయంతో మరో 165 పశు అంబులెన్స్ వాహనాలను సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఏప్రిల్ 14న జరిగే అంబేద్కర్ జయంతి రోజున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అన్ని ఏర్పాట్లు వేగవంతం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ మేరుగా నాగార్జున అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన పనుల్లో ఎక్కడా అలసత్వం జరగకుండా పనులను పటిష్టంగా పర్యవేక్షించాలని కోరారు. రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ఉండాలన్నారు. తెలుగుదేశం పరిపాలనలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను చంద్రబాబు నిలువున ముంచితే వైసీపీ సర్కార్ మూడు రాజధానుల పేరుతో తప్పుదోవ పట్టిస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. మార్చిలో ప్రజాపోరు యాత్ర చేపడుతున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేలాది మంది ఇతర రాష్ట్రానికి తరలిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని, ఎన్నికల అనంతరం ప్రధానమైన పార్టీల్లోని ఒక పార్టీ రాష్ట్రంలో జెండా పీకేస్తుందని జోస్యం చెప్పారు. చంద్రబాబుకి జపం చేస్తూ ఆయన దగ్గర ప్యాకేజీలు తీసుకోవడానికి తప్ప పవన్ కళ్యాణ్కి జెండా ఎజెండా ఏమీ లేదని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ప్యాకేజీ కోసం పెట్టిన పార్టీ జనసేన అని వ్యాఖ్యానించారు. జనాలను చంపి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైశాచిక ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. 2019లో ఏ విధంగా అయితే చంద్రబాబుని తరిమికొట్టారో 2024లో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్లను రాష్ట్ర ప్రజలు తరిమికొడతారన్నారు. వారాహి ఎక్కినా యువగళం చేసినా చంద్రబాబు ముసలయాత్ర చేసినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్లు కేటాయించాలని ఆయన కోరారు. ఫిబ్రవరి 8-9 తేదీల్లో బీసీలకు విద్యా ఉద్యోగాలలో 50% రిజర్వేషన్లు, తదితర డిమాండ్ల సాధన కోసం ఢిల్లీలో నిరసన నిర్వహించనున్నట్లు కృష్ణయ్య తెలిపారు. లోకేష్ పాదయాత్ర ఒక అనామక పాదయాత్ర అని ఎమ్మెల్సీ తలశిల రఘురాం వ్యాఖ్యానించారు. లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని, దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని జగన్ రాత్రిపూట యాత్ర చేయలేదని, కానీ ప్రస్తుతం లోకేష్ పాదయాత్రను రాజకీయ కోణంలో చూస్తున్నారన్నారు. ఇదేం కర్మ పేరుతో చేపట్టిన యాత్రలు ఏమయ్యాయని, అమరావతి నుంచి అరసవల్లి యాత్ర ఎక్కడుందో, ఇప్పుడు లోకేష్ పాదయాత్రకు కూడా అదే గతి పడుతుందని తలశిల ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. 14వ డివిజన్లో 5 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని చెప్పారు. పటమట్లంక ప్రాంతంలో 100,000 రూపాయలతో వాటర్ ట్యాంక్ నిర్మించి తాగునీటి సమస్యను పరిష్కరించామని అవినాష్ వివరించారు.